వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 25/2/2024 నుంచి 2/3/2024 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు సాగవు. ఆలోచనలతో సతమతం అవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదివారం నాడు కొత్త సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు మంతకుడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం తలపెడతారు. వృషభం, గ్రహాల సంచారం అనుకూలం. పరిస్థితులు మెరుగుపడతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్పాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ధనం ముందుగానే గ్రహిస్తారు. మంగళ బుధవారాల్లో చేసిన పనులే తిరిగి చేయాల్సి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆదాయ అభివృద్ధి. మిథునం, అన్ని రంగాల వారికి కలిసి వచ్చే సమయం. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు పనులు ముందుకు సాగవు. పెట్టిపోతల్లో జాగ్రత్త. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. సంతానం విషయాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. కర్కాటకం, ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆశావాహ దృక్పథంతో మెలగండి. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. శుక్ర శనివారాల్లో పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. గృహమర్మత్తులు చేపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి పనివారం. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సింహం, గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలతో సతమతం అవుతారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. పనులు మొక్కుబడిగా సాగిస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెంటాడుతుంది. సోమ మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది. మీ చికాకులు తాత్కాలికమైనని గమనించండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పు పట్టుదలతో శ్రమిస్తే విజయం సత్యం. సంతానం చదువులపై దృష్టి సారించండి. వ్యాపారాలు సామాన్యం. ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. కన్య, కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాట తీరు ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆశలు వదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. బుధవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహ మార్పు అనివార్యం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆడిట్ అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదా మార్పు. విద్యార్థులకు ఒత్తిడి చికాకులు అధికం. తుల, శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పత్రాల సవరణలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు ఆమోదానం లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఉపయోగులకు మీ నిర్ణయం ఆమోదయోగ్యం అవుతుంది. గురు శుక్రవారాలు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చికం, ఈ వారం అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు భారం అనిపించవు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలం అవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విషయాల్లో జోక్యం అనివార్యం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. షాప్ పనివారులను ఒక గంట కనిపెట్టుకొని ఉండడం మంచిది. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనివారం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు శుభయోగం. పత్రాల రెనువల్లో ఏకాగ్రత అవసరం. ధనస్సు, ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. ధన లాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. ప్రముఖులను సన్నిహితులవుతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మిత సంభాషణ శ్రేయస్కరం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణానికి అనుమతులు మంజూరవుతాయి. ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు.
అంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం, దూర ప్రయాణం తలపెడతారు. మకరం సంకల్పం నెరవేరుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం విపరీతంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. శనివారం నాడు ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్ట ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత అవసరం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. పందాలు బెట్టింగులకు పాల్పడవద్దు. కుంభం ఆర్థిక లావాదేవీలకు తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడులు కలిసి రావు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. భేషజాలు మొహమాటాలకు పోవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. ఆదివారం నాడు పనులు ముందుకు సాగవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనాన్ని ఇస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆడిటర్లకు ఆదాయ అభివృద్ధి, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మీనం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. సోమ మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు ఆభరణాలు జాగ్రత్త. పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రయత్నముల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఓర్పు అవసరం. రిప్రజెంటేటివ్లకు టార్గెట్లను పూర్తి చేస్తారు. ఉపాధ్యాయ పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త అవసరం. ధన్యవాదాలు.